ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి ఇటు చంద్రశేఖర్ ఉన్నారు, ఒకసారి మీద మాట్లాడదాం సార్. ఇది ఈ వైసీపీ ఆఫీసులకు ఇటు అనుమతి లేవనేది కూడా అయితే ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. మీ పార్టీ కార్యాలయం కూడా మొన్న ఇటు కూల్చేసారు, దీన్ని ఎలా చూస్తారండి? ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా ప్రజల్ని నమ్మించి మోసం చేసి గెలిచి ఇవాళ కక్షాపూరిత రాజకీయాలు చేయడం అనేది వారి యొక్క రాజకీయ అనైతికతకి పరాకాష్ఠ. ఏ విధంగా అయితే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయో, ప్రభుత్వ భవనాలని ప్రభుత్వ స్థలాలని లీజుకి తీసుకొని కట్టారో, అదే నియమాలు నిబంధనలని లోబడి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని అనుమతులతోటి అన్ని జీవోలతోటి ప్రభుత్వం నుంచి భూమిని తీసుకొని అన్ని విధాల అనుమతులతోటి నిర్మిస్తున్నటువంటి భవనాలని ఇవాళ మీరు కూల్చడం అనేది మీ యొక్క ప్రభుత్వాన్ని మీరు కూల్చుకోవడమే. అంటే అది తక్కువ రేటుతో 1000 రూపాయలతో ఈ లీజు తీసుకున్నారనేది టీడీపీ విమర్శిస్తుంది కదా. తెలుగుదేశం పార్టీ ఎంత డబ్బుతోటి లీజుకి తీసుకుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మీరు కేటాయించినటువంటి, తెలంగాణలో మీరు కూడా రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఎంతకి కేటాయించారు? ఎంత విలువైనటువంటి భూమిని ఎంత కేటాయించారు? మీరు కొట్టేసినటువంటి అమరావతిలో భూముల్ని ఏ విధంగా కొట్టేశారు, ఏ జీవోల ప్రకారం కొట్టేశారు, ఇవన్నీ లెక్కలు లేవా? రెండవది, ఇవాళ అధికార నివాసంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి స్థలం ఉందో ఆ స్థలం నిబంధనలకి లోబడి లేదు. అది అక్రమ కట్టడం, మరి దాన్ని ఎందుకు కూల్చట్లేదు? నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి మీ యొక్క ఇంటి నిర్మాణమే అక్రమం అయితే మీరు ఇక సక్రమమైన మాటలు ఎట్లా మాట్లాడతారు? సక్రమంగా ఎట్లా పరిపాలన చేస్తారు? కాబట్టి ఇది కావాలని కక్షపూరిత చర్య. పక్షపాత ధోరణి వ్యవహరించడం అనేది తగదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంలో మాత్రం తీపి కబుర్లు చెప్తున్నాడు, చేసేటటువంటి పనులు మాత్రం చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా, చాలా వివక్షతో కూడినటువంటి రాజకీయం వారు చేస్తున్నారు. ఇది వారికి సమంజసం కాదు. ప్రజలు మీకు ఒక మంచి పరిపాలన అందించాలని మీకు అవకాశం ఇస్తే దీన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మీరు మాపై విషాన్ని చిమ్మి అధికారాన్ని దక్కించుకున్నారో అది విషం కాదు, మేము నిజంగా చేసేటటువంటి మా పరిపాలన విధానం అని మీరు నిరూపిస్తున్నట్టుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, నాయకుల మీద దాడులు, ఏకంగా ఇప్పుడు బిల్డింగ్ల మీద దాడులు, అవి కాకుండా డిఎస్సి ఇస్తాం మెగా అని చెప్పేసి దగా డిఎస్సి ఇచ్చారు. 50,000 పోస్టులు ఖాళీలు ఉంటే 10,000 పోస్టులు ఇచ్చి మేము ఇచ్చిన 6,000 పోస్టులు కలుపుకొని 16,000 పోస్టులు అన్నారు. అన్ని రకాలుగా దాదాపుగా 3 నెలల నుంచి పథకాలు అందలేదు, ప్రజలకు అల్లాడిపోతున్నారు. ఎలక్షన్స్ వచ్చి ఆగిపోయినటువంటి పథకాలు రిలీజ్ చేయాలనే చిత్తశుద్ధి లేదు. అర్ధరాత్రి పూట పొద్దున్నే ఎవరూ లేని లేయనప్పుడు 4 గంటల నుంచి 5 గంటలకు లేచి పగలు కొట్టాల్సినటువంటి పనేముంది? మీ దగ్గర అన్ని అనుమతులు ఉంటే, సక్రమంగా ఉంటే మీడియాని పిలవండి, చూయించండి, ఈ విధంగా అక్రమం జరిగిందని చూయించి పగలు కొట్టచ్చు కదా. అంటే ఎందుకు అడ్డదారుల్లో పగలు కొట్టాలి? ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసులను ఇటు గవర్నమెంట్ ఇటు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని ఇటు అంటున్నారు కదా, దీనికి ఏమంటారు? ప్రభుత్వంలోని వ్యవస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా చేసుకున్న తర్వాత వారు ఏమైనా మాట్లాడతారు. మేము ఎలాంటి ఆధారాలను చూపించినా వ్యవస్థలే జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత నిజాన్ని వారు ఎక్కడ మాట్లాడతారు? కాబట్టి ప్రజలే వారికి సరైనటువంటి గుణపాఠం చెప్తారు. వారు ఒకవేళ ఇదే రాజకీయం, ఈ విధంగానే రాజకీయం చేస్తానంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ దాకా కూడా ప్రజలు ఆగరు, తిరగబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39.47% తోటి ఓటు సాధించినటువంటి పార్టీ. 2014లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లు సాధించినప్పుడు తెలుగుదేశానికి వచ్చింది 39.17, అంటే దాదాపుగా 0.3% అధికంగా మా పార్టీ సాధించింది. అంటే మీరు 2014లో మీకు వచ్చిన ఓట్ల కన్నా మాకు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువ. అంత బలమైనటువంటి పార్టీ మీద మీరు కక్షపూరిత చర్యలు చేసి ప్రజల్లో చిన్నబోతామంటే చేయండి. ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి వైసీపీ ఆఫీసులపై? న్యాయపరమైనటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం, న్యాయపరంగా ముందుకు వెళతాం, పోరాడతాం. మేము ఎక్కడ అక్రమం చేసినటువంటి పరిస్థితి లేదు, అన్ని అనుమతులతో కట్టినటువంటిదే. ఇవాళ ఏంటంటే వారు చేస్తున్నటువంటి ఈ విధానం దేనికి పరాకాష్ఠ అంటే వారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా సాగించబోతున్నారనే దానికి పరాకాష్ఠ. కేవలం వివక్ష రాజకీయం, కక్షపూరిత రాజకీయం మాత్రమే వారి విధానం. అందుకే వారు ఇది చేస్తున్నారు. దీన్ని
ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా పోరాడుతాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా వారు చేసేటటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలన్నిటి మీద కూడా గళం విప్పుతాం, పోరాడతాం. ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూతన అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇటు చంద్రబాబు ప్రభుత్వం కావాలనే ఇటు వైసీపీ ఆఫీసులపై ఇటు టార్గెట్ చేసిందని కూడా అయితే ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ అయితే ఇక్కడ ఫైర్ అవుతున్నాడు. ఇది ఇటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.